జన్మిస్తే గురువు జీవితాన్ని ఇస్తాడని న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగమలేశ్వరి అన్నారు. సోమవారం న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ సీతమ్మధారలోని నెహ్రూ మున్సిపల్ నగర పాలకోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మీసాల దీపక్ హాజరై ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 27 మంది స్కూల్ టీచర్లను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. సందర్భంగా డాక్టర్ మంచా నాగమలేశ్వరి మాట్లాడుతూ తన విద్య ప్రసాదించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 100 మంది విద్యార్థులను దత్తత తీసుకుని చదువుకు అన్ని విధాలా సహకరిస్తున్నామన్నారు. కామరావ దశలో ఉన్న విద్యార్థులకు ఋతుక్రమంపై అవగాహన కల్పిస్తున్నామని, శుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నామన్నారు. నా పేరు డాక్టర్ మల్లేశ్వరి అండి, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. గత 4 సంవత్సరాలుగా మనం ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే క్రమంలో గురుదేవో మన గురువుల్ని గౌరవించుకుంటూ ఇవాళ వచ్చినటువంటి టీచర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే ఫౌండేషన్ తరపు నుంచి నేను నిజంగా చాలా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అక్షరాల 27 మంది ఉపాధ్యాయుల్ని మనం ఇవాళ వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. తల్లి, తండ్రి, గురువు, దైవం, అంటే తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే ముందుగా 3rd ప్లేస్ గురువులకి ఇచ్చారండి. అది మనం ఒకసారి గమనించాలి. పిల్లలు, ఈ 6th to 10th క్లాస్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. ఇంట్లో పేరెంట్స్కి ఎంత కష్టం అనేది లాక్డౌన్ టైంలో పేరెంట్స్కి నిజంగా తెలుసుంటుంది, స్కూల్కి పంపించకపోవడం మూలాన. అలాంటిది వాళ్ళు తల్లి తండ్రి అయ్యండి ఎంతో ప్రేమగా పిల్లల్ని ఇంతవరకు చూసుకుంటున్నారు అని అంటే వాళ్ళని మనం సన్మానించుకోవడం అనేది మన అదృష్టం అండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత కరోనా టైంలో కూడా టీచర్స్ వాళ్ళ శాలరీలు తగ్గించినా లేకపోతే ప్రైవేట్ టీచర్లని రోడ్ల మీదకి బయటకు వదిలినా కూడా వాళ్ళ తత్వాన్ని, వాళ్ళ విద్యావేతనాన్ని వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో క్లాసుల ద్వారానా లేకపోతే వాళ్ళకి సమస్యలు తీరుస్తూ వచ్చారండి. ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకి ఈ ఇయర్ అవార్డ్స్ క్యాన్సిల్ చేయడం అనేది నేను ఫౌండేషన్ తరపు నుంచి ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒకరోజు 2 రోజుల్లో వీళ్ళకేదో గౌరవం ఇచ్చేది కాదండి. ఇవాళ మనం ఈ స్థితిలో ఉన్నా కూడా కింద నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని ఎవరిని చూసుకున్నా సరే ఒక వాళ్ళ అంత విద్యావేత్తలుగా లేకపోతే వ్యాపారవేత్తలుగా లేకపోతే రాజకీయ రంగంలో కూడా